గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారాయన. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పేరుగాంచిన రాజకీయ ఉర్దండుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. తాను ఏ పార్టీలో ఉన్నా సొంత ఇమేజ్తో చక్రం తిప్పుతుంటారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రత్యర్థులపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడతాడు. ప్రస్తుతం ఆయన జాడ తెలియడం లేదు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల జూపల్లి కృష్ణారావు 2 పర్యాయాలు మంత్రి పదవి చేశాడు. దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో చేరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి కేసీఆర్ తొలి కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. ఆ సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వెలుగు వెలిగారు. అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్ చేతిలో ఆయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అయితే జూపల్లి ఓటమి వెనుక రకరకాల ప్రచారాలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. సొంత పార్టీ నేతలే ఆయన్ను పథకం ప్రకారం ఓడించారనే ప్రచారం కూడా జరిగింది. మంత్రిగా ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్ ప్రజలు పార్టీ శ్రేణులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఏదేమైనా ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎందుకో సైలెంట్ అయ్యారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇంకా ఆయన ఓటమి షాక్ నుంచి తేరుకోలేదని, త్వరలోనే మళ్లీ జూపల్లి కీలక బాధ్యతలు చేపట్టడం ఖాయమని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.